Hey guys, welcome back to Zindagi Unlimited. How are you all? ఎలా ఉన్నారండి అందరూ? ఇవాల వచ్చేసి కర్టెన్స్ వీడియో అన్నమాట. ఇలాంటి బ్లైండ్స్ అన్ని పెట్టించానండి నేను, పిక్చర్ బ్లైండ్స్ అన్నమాట. అన్ని కూడా మాకైతే చాలా బాగా నచ్చాయి అండ్ మెయింటెనెన్స్ కూడా బాగుంది. దాంతో పాటే కొన్ని కర్టెన్స్ కూడా పెట్టించాం అన్నమాట. అండ్ ఇంతకుముందు వచ్చేసి నార్మల్ కర్టెన్స్ ఉండేవి, అంటే నార్మల్గా రాడ్ ఉంటాయి కదా అలా ఉండేవి. ఇప్పుడు వచ్చేసి ఎం ట్రాక్వి పెట్టించండి, ఇది ట్రెండింగ్ అనమాట. అండ్ వీటి ప్రైసెస్ మొత్తం చెప్తాను నేను. సో ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇన్స్టాలేషన్ అప్పుడు ఏంటంటే వాళ్ళు హడావుడిగా ఇన్స్టాల్ చేస్తామంటే నేను ఇంకా మాట్లాడడం కుదరలేదు అనమాట. సో ఇంకా మొత్తం ప్రైసెస్ అన్ని రివీల్ చేస్తాను. ఒకసారి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది చూడండి అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. అండ్ ఒకవేళ మీకు మొత్తం నచ్చినట్లయితే, ప్రైసింగ్ అంతా ఓకే అనుకుంటే వాళ్ళకి కూడా మీరు కాల్ చేయొచ్చు అనమాట. అలానే హైదరాబాద్లోనే అనే కాదు, మీరు ఎక్కడున్నా కానీ వాళ్ళతో వర్క్ చేయించుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ అది మొత్తం అవైలబుల్ ఉంటుంది, అన్ని డీటెయిల్స్ చెప్తాను. సో ఇంకా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ముందు చూసేద్దాం. ఈ క్లిప్ వచ్చేసి వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు తీసానండి. సో ఎప్పుడైతే మాకు కర్టన్స్ అండ్ బ్లైండ్స్ కావాలి అనుకున్నామో, ఇంటికి పిలిపించాము, మాట్లాడాము, ఫస్ట్ ప్రైసింగ్ అండ్ ఇంకా క్వాలిటీ వీటన్నిటి గురించి మాట్లాడిన తర్వాత మొత్తం ఈ శాంపిల్స్ అన్ని తీసుకొచ్చారు, అవన్నీ చూసామన్నమాట. సేమ్ డే నేను బ్లైండ్స్ అండ్ కర్టన్స్ రెండు ఆర్డర్ చేశాను, అదే రోజు వాళ్ళు మెజర్మెంట్స్ కూడా తీసుకున్నారండి. సో ఇవి వచ్చేసి కర్టన్స్ అనమాట. అన్ని కలర్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. జస్ట్ ఈసారి నేను కాస్త డార్క్ కలర్ చూస్ చేసుకున్నాను, ఎందుకంటే ఇంతకుముందు మా ఇంట్లో చాలా లైట్ కలర్ కర్టన్ ఉండేవి. అండ్ వెండర్ నేమ్ వచ్చేసి వైష్ణవి ఎంటర్ప్రైజెస్ అండి. ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది, మీకు కూడా కావాలి అనుకుంటే సేమ్ వీళ్ళనే కాంటాక్ట్ అవ్వచ్చు. వర్క్ వైజ్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఆ తర్వాత అంటే మెజర్మెంట్స్ తీసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత కర్టన్స్ తీసుకురావడానికి ఒక 1 వీక్ టైం పట్టింది అనమాట. బ్లైండ్స్ ఆల్రెడీ పెట్టేశారు అండ్ అది నేను వీడియో కూడా చేశాను, మీరు ఒకవేళ మిస్ అయినట్లయితే లాస్ట్లో యాడ్ చేస్తాను, చూసుకోండి. అండ్ ఇంకా కర్టన్స్ కుట్టేసి తీసుకొచ్చిన తర్వాత నాకు ఓకే అన్నట్లు అనిపించింది, అంత వావ్ అనిపించలేదు అనమాట. ఓపెన్ చేయగానే కాస్త డార్క్ అయిపోయాయని కూడా అనిపించింది, బట్ యాక్చువల్గా పెట్టిన తర్వాత అండ్ లైటింగ్లో అండ్ యూసేజ్ అనేది చేసుకున్న కొద్దీ నాకు బాగా నచ్చాయి అనమాట. ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా చాలా నచ్చాయి. లాస్ట్ టైం మా ఇంట్లో చాలా లైట్ కలర్ కర్టన్స్ ఉండేవి అనమాట, అందుకే ఈసారి కాస్త డార్క్గా ఉండాలి అనేసి తీసుకున్నాము. లైటింగ్లో చాలా బాగా అనిపిస్తుంది, చాక్లెట్ కలర్ అనమాట. అండ్ ఇంకా ఇది వచ్చేసి ఎం ట్రాక్ కర్టన్స్ అండి. ఎం ట్రాక్ అంటే ఇలా ఉంటాయి అనమాట, అంటే నార్మల్గా రాడ్తో ఉంటాయి కదా, అలా కాకుండా ఫస్ట్ ఒక ట్రాక్ లాంటిది పెడతారనమాట, దానికి కర్టన్ని హుక్స్ ద్వారా అటాచ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే జరపడం అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఎస్పెషల్లీ ఇలాంటి బాల్కనీ కర్టన్స్ ఏంటంటే చాలా హెవీగా ఉంటాయన్నమాట, ఇది చాలా పెద్ద డోర్. సో జరుపుకోవడం చాలా ఈజీ ఉంటుంది అండ్ రాడ్ అనేది కనబడకుండా ఉంటుందన్నమాట ఈ కైండ్ ఆఫ్ స్టిచ్చింగ్లో. సో అందుకనే నేను ఇది చూస్ చేసుకున్నాను. ఇంతకుముందు వచ్చేసి మా ఇంట్లో నార్మల్ రాడ్తో ఉన్న కర్టన్సే ఉండేవి, బట్ అవి ఏంటంటే జరుపుకోవడానికి కాస్త కష్టంగా ఉంటాయన్నమాట. ఈ ట్రాక్ వచ్చేసి మనకి అల్యూమినియంతో చేస్తారండి. ఈ ట్రాక్ మెజర్మెంట్ కూడా వాళ్ళు ముందే తీసుకొని వెళ్తారనమాట. సో ఒక 2 టిప్స్ ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ కర్టన్ పెట్టించుకునేటప్పుడు వీలైనంత పైనుంచి పెట్టించుకోవాలండి. దానివల్ల టోటల్ రూమ్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది అనమాట, సీలింగ్ చాలా హైట్గా ఉన్నట్లు కనిపిస్తుంది. దానివల్ల బాగా రూమ్ పెద్దగా ఉన్న ఫీలింగ్ వస్తుంది, క్లాసీగా ఉంటుంది కర్టన్ వచ్చేసి. అండ్ ఇంకా కింద వచ్చేసి ఫ్లోర్కి కర్టన్కి మధ్యలో 1 ఇంచ్ కంటే ఎక్కువ గ్యాప్ అస్సలు రానివ్వకూడదండి. అందుకే ఎప్పుడైనా కానీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు మీరు దగ్గరుండి మెజర్మెంట్స్ అనేవి చూసుకోవాలన్నమాట. 1 ఇంచే ఉండాలి, ఆల్మోస్ట్ ఫ్లోర్కి టచ్ అవుతున్నట్లుగా ఉండాలి. అదే పైకి పెట్టించామనుకోండి అసలు లుక్ బాగోదు, మనం ఎంత కాస్ట్ పెట్టి చేయించినా అలా పొట్టి పొట్టి కర్టన్స్ అనేవి అసలు లుక్ ఇవ్వవు అనమాట. ఆ తర్వాత వచ్చేసి వెనకాల ఇలా హుక్స్ పెడతారండి. ఫస్ట్ వచ్చేసి అక్కడ ట్రాక్ పెట్టారు కదా, ట్రాక్కి కొన్ని హుక్స్ వేస్తారు, తర్వాత దీనికి కూడా వెనకాల హుక్స్ పెడతారు. ఆ తర్వాత వచ్చేసి ఆ ట్రాక్కి వేసిన హుక్స్కి ఈ హుక్స్ని అటాచ్ చేస్తారనమాట. దానివల్ల ఏంటి అంటే జరుపుకోవడం అనేది చాలా చాలా ఈజీ అవుతుందండి. మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే వెనకాల హుక్స్ వేశారు కదా, ఆ హుక్స్ అనేవి దగ్గర దగ్గరికి వేసేలా చూసుకోవాలి, అప్పుడే మనకి ట్రాక్ కనపడకుండా ఉంటుంది. ఆ కుచ్చులన్నీ కూడా అలా పక్క పక్కకు వచ్చేసి చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట కర్టన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మధ్యలో ఒక బ్యాలెన్సింగ్ కూడా ఇచ్చారండి, ఇంత పెద్ద రాడ్ కదా, సో మధ్యలో కూడా సపోర్ట్ ఇచ్చారనమాట, అదొకటి నాకు బాగా నచ్చింది. అండ్ యాక్చువల్లీ ఈ మెకానిజం అనేది చాలా ఈజీ అండి. క్లీనింగ్కి ఒక చిన్న ట్రిక్ ఉంటుందన్నమాట, వీటిని ఓపెన్ చేసి క్లీన్ చేయడం అనేది. ఇప్పుడే కొత్తది పెట్టారు కదా, ఒక 3-4 వీక్స్ ఆగి ఆ తర్వాత నేను వీటిని క్లీన్ చేస్తాను, అప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను. అండ్ ఈ ఎం ట్రాక్ వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అండి, ఇప్పుడు నడుస్తుంది బాగా. ఇంతకుముందు మా ఇంట్లో కూడా నార్మల్వే ఉండేవి, బట్ ఇంకా ట్రెండ్ నడుస్తుంది
చేస్తున్నప్పుడు ట్రెండ్తో పాటు వెళ్దాం అనేసి ఇవి పెట్టించాను. అండ్ ఐఎమ్ కంప్లీట్లీ హ్యాపీ అనమాట, ఎందుకంటే అసలు యాక్చువల్గా వీటి యూసేజ్ అనేది చాలా ఈజీగా ఉంది. అండ్ కర్టన్స్తో పాటు టైస్ కూడా నేను కుట్టిద్దాము అనుకున్నాను, బట్ ఆ తర్వాత ఏమనుకున్నానంటే సరే ఇంకా బయట ఎక్కడైనా నేను గోల్డెన్ కలర్వి తెచ్చి ఆ టై బ్యాగ్స్ వాడితే బాగుంటుంది కదా అన్నట్లు ఊరుకున్నాను అనమాట. ఇంకా ఈ ట్రాక్ ప్రైసింగ్ వచ్చేసి 150 రూపీస్ పర్ ఫీట్ అండి, ఇదేమో ఫీట్స్లో ఉంటుంది, కర్టన్ ఏమో మీటర్లో ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇంకా మన కర్టన్స్ వచ్చేసి 450 రూపీస్ పర్ మీటర్ నుంచి స్టార్ట్ అవుతాయి. నేను తీసుకుంది బేసిక్ వన్, నాకు బేసిక్కే నచ్చేసిందండి. ఇంకా కాస్త అడ్వాన్స్లో ఏంటంటే గోల్డెన్ కలర్ అలా ఉన్నాయి, బట్ నా రిక్వైర్మెంట్కి మా ఇంట్లో ఉన్న పెయింటింగ్కి నాకు బేసిక్ది సరిపోతుంది, బాగా సూట్ అవుతుంది అనిపించింది. అండ్ మాకు చాలా బాగా సూట్ అయిందనమాట. సో ఇలా హుక్స్ వేస్తారండి, ట్రాక్ వేసిన తర్వాత ఇలా హుక్స్ వేస్తారనమాట. ఈ కర్టన్స్ ఏంటంటే ఒకవైపు లాక్ అయి ఉంటాయి, ఓన్లీ ఒకవైపు నుంచే జరుపుకునేలా ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే ప్రాపర్గా ఉంటాయి, అంటే ఇప్పుడు అటు ఇటు రెండు వైపుల నుంచి జరిపేలా ఉందనుకోండి, కర్టన్స్ వచ్చేసి మధ్యలో ఆగిపోతాయి. అలా కాకుండా చాలా నీట్గా ఉన్నాయన్నమాట ఒకవైపు నుంచే వాడడం వల్ల. మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే అగైన్ ఈ హుక్స్ అన్నీ కూడా పక్క పక్క వేసేలా చూసుకోవాలి, అప్పుడే మనకి నించోని ఉంటుంది. ఎం ట్రాక్లో ఏంటంటే మనకు అసలు రాడ్ అస్సలు కనబడదు, ఎలా అంటే పెద్ద పెద్ద హోటల్స్లో ఉంటాయి కదా కర్టన్స్, ఆ లుక్ వస్తుందండి. అండ్ కంప్లీట్లీ బ్లాక్అవుట్ కర్టన్స్ అనమాట. మాకు యాక్చువల్గా ఏంటంటే మా బాల్కనీ డోర్ ఉంది కదా, గ్లాస్ డోర్, ఆ వెలుగు మొత్తం టీవీలో పడుతూ ఉంటుంది. మేము టీవీ చూసేటప్పుడు అక్కడ చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది అనమాట మాకు, అందుకే బ్లాక్అవుట్ కర్టన్స్ తీసుకున్నాము. ఇంకేవి వేసిన తర్వాత మాకు టీవీతో అస్సలు ప్రాబ్లమే లేకుండా పోయింది, మంచి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది అనమాట, అసలు అది పెద్ద ప్రాబ్లం అయి ఉండే. సో లైట్ కలర్ కర్టన్స్తో ఆ ప్రాబ్లం మళ్ళీ వస్తుంది అనేసి నేను వీలైనంత డార్క్ కలర్ తీసుకున్నానండి. అండ్ ప్రైసింగ్ కూడా నేను చెప్పేశాను కదా, ఈ ఫోన్ నెంబర్ అంతా కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది. వీళ్ళ వర్క్ అయితే చాలా బాగుంది, మీరు హైదరాబాద్లో ఉన్నా వేరే ఊర్లో ఉన్నా కానీ వాళ్ళు వర్క్ చేసి పెడతారు. అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి, మీరైనా ఇన్స్టాల్ చేయించుకోవచ్చు లేదంటే వాళ్ళు వచ్చైనా సరే ఇన్స్టాల్ చేస్తారనమాట. సో ఇలా దగ్గరుండి చేయించుకుంటే బెటర్. అండ్ ఆల్రెడీ మొత్తం స్టిచ్ చేయించుకుని తెచ్చారు కాబట్టి పెట్టిన తర్వాత అసలు ఎంత టైం కూడా పట్టలేదండి. దీన్ని చూడండి, లెఫ్ట్ సైడ్ లాక్ అయి ఉంది, ఓన్లీ రైట్ సైడ్ మూవ్ అవుతుంది అనమాట. సో అలా నేను చెప్పాను, మేము ఎటు నుంచి ఎక్కువ నడుస్తామో ఆ సైడే ఓపెన్ ఉంచండి, వేరే వైపు లాక్ చేసేయండి అనేసి. బాల్కనీకి వచ్చేసి ఇంకా 2 కర్టన్స్ వచ్చాయి కదా, అవి వచ్చేసి అటు ఇటు లాక్ అయ్యి ఉంటాయి, మధ్యలోంచి ఓపెన్ చేసుకొని వెళ్ళాలన్నమాట. సో నాకైతే ఓవరాల్ లుక్ అనేది నచ్చిందండి. మా ఇంట్లో మొత్తం మా ఫర్నిచర్కి దీనికి మొత్తం కూడా కాస్త బ్రౌన్ షేడ్స్ ఉన్నాయి, సో ఈ బ్రౌన్ కర్టన్స్ అనేవి బాగా సూట్ అయ్యాయన్నమాట. అండ్ ఇంకా మా హాల్లో పెయింటింగ్ చూస్తున్నారు కదా, కాస్త ట్రెడిషనల్ థీమ్ పెట్టించాను, సో ఆ ట్రెడిషనల్ థీమ్కి కూడా బాగా సూట్ అయ్యాయి. ఒకసారి ఇంకా అన్ని కర్టన్స్ చూపించేస్తాను, ఫైనల్ లుక్ చూసేయండి. చూసారు కదా ఇన్స్టాలేషన్ ప్రాసెస్, మాకైతే కర్టన్స్ ప్లస్ బ్లైండ్స్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి. సో మీకు ఆల్రెడీ చూపించాను కదా, వాటికంటే ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే నేను ఏవైతే తీసుకున్నానో ఆ క్యాటలాగే నేను మీకు చూపించాను, బట్ ఇంకా వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. సో మీరు అన్ని క్యాటలాగ్స్ తెప్పించుకోవచ్చు, చూడొచ్చు, అండ్ మొత్తం ఇన్స్టాల్ చేయించుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఇంటి మొత్తానికి కూడా మీరు ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. నేను అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట, నాకు కొన్ని బ్లైండ్స్ కావాలి అండ్ కొన్ని కర్టన్స్ కావాలి అనేసి. సో యాజ్ యూజువల్ మీకు ఈ వీడియోలో కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంటీరియర్ చేయిస్తున్నారు, వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓకేనా, మరి అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. టేక్ కేర్ అండి, బాయ్ బాయ్.